గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దిల్ టీఎంటీ ప్రెసెన్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, పవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే, ప్రీవియస్ సెషన్లో మార్కెట్స్లో ఒక మైల్డ్ రికవరీ అనేది చూసినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వకపోవడం మనం చూసాము. నిన్న నెగిటివ్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్స్ ఆ లాసెస్ని ఎక్స్టెండ్ చేయడం చూసాం. ఐటీ స్టాక్స్ అండ్ అదర్ హెవీ వెయిటేజ్ స్టాక్స్ లైక్ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సిలోని హెవీ కరెక్షన్ మార్కెట్స్ ట్రెండ్ని కొంత నెగిటివ్లోకి టర్న్ చేయడం చూసాము. ఇందాక అనుకున్నట్టుగా ఐటీ సెక్టర్ వర్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్గా ట్రేడ్ అయింది. ఇండెక్స్ ఒక 2% వరకు డౌన్ అవ్వడం చూసాము. టీసీఎస్ 3% వరకు డౌన్ అవ్వగా ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో ఇవన్నీ కూడా కరెక్షన్లోకి మూవ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఇండెక్స్లో ఒక 1-2% వరకు ఫాల్ చూసాము. ఇక నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో చూసుకున్నట్టయితే 1.2% కరెక్ట్ అవ్వడం చూసాము. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్ అండ్ భారతీ ఎయిర్టెల్ ఒక 0.5% నుంచి 1% పైగా అప్సైడ్లో ట్రేడ్ అయ్యాయి నిఫ్టీ టాప్ గెయినర్స్గా. ఇక నిఫ్టీ లూజర్స్లో కనుక చూస్తే టీసీఎస్, బీపీసీఎల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, సిప్లా అండ్ బ్రిటానియా ఒక 3-4% వరకు డౌన్ సైడ్తో నిఫ్టీ లూజర్స్గా ట్రేడ్ అవ్వడం చూసాము. ఇక బ్యాంక్ నిఫ్టీ ఆఫ్టర్ 8 డేస్ అనదర్ 8 డేస్ సైడ్ వేస్ ట్రెండ్ని ఎక్స్పీరియన్స్ చేసిందని చెప్పాలి. నిన్న 46,421 వద్ద ఓపెన్ అవగా 46,602 వద్ద హైస్ అండ్ 46,258 వద్ద లోస్ని టెస్ట్ చేసి ఎట్ లాస్ట్ 190 పాయింట్స్ డౌన్తో 46,384 వద్ద నెగిటివ్గా క్లోజ్ అవడం చూసాము. ఇది డైలీ చార్ట్స్లో కనుక చూసుకున్నట్టయితే దోజీ ప్యాటర్న్ని ఫామ్ చేసింది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిఫ్టీ 21,946 వద్ద లోయర్ సైడ్లో ఓపెన్ అయ్యి త్రూఅవుట్ ద సెషన్ అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవ్వడం చూసాము. 21,793 వద్ద ఇంట్రాడే లోస్ని హిట్ చేసింది. బిఫోర్ క్లోజింగ్ ఎట్ 21,817 అని చెప్పొచ్చు. ఇది ఫిబ్రవరి 13th తర్వాత దిస్ ఇస్ ద క్లోజింగ్ లోయెస్ట్ క్లోజింగ్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక డైలీ చార్ట్స్లో కనుక చూసుకున్నట్లయితే లాంగ్ బేరిష్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ని ఫామ్ చేయడం చూసాము అబోవ్ యావరేజ్ వాల్యూమ్స్తో. ఇక నిఫ్టీ 50-డే ఈఎంఐని కూడా నిన్న బ్రేక్ చేయడం చూసాము. కన్స్టాలిడేట్ రేంజ్ ఆఫ్ 21,860 లెవెల్ని బ్రేక్ చేసింది విత్ మోర్ దెన్ 1% లాస్తో, విత్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లో ఫార్మేషన్ని కూడా బ్రేక్ చేయడం మనం చూసాము. ఇక సెన్సెక్స్ పరంగా చూస్తే 72,462 వద్ద ఓపెన్ అవ్వగా హైస్ 490 వద్ద హైస్ అండ్ 72,490 వద్ద హైస్ అండ్ 71,933 వద్ద లోస్ని టెస్ట్ చేసింది. ఎట్ లాస్ట్ కనుక చూస్తే ఒక 700 పాయింట్స్ పైగా కరెక్ట్ అయ్యి 72,012 వద్ద క్లోజ్ అవడం చూసాము. ఇక ఇండివిజువల్ స్టాక్స్లో కనుక చూస్తే ఇండస్ టవర్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్లో వాల్యూమ్ స్పైక్ రావడం చూసాం మోర్ దెన్ ఒక 300%తో. ఇక కోల్గేట్ పామోలివ్, గుజరాత్ గ్యాస్ అండ్ టీసీఎస్లో ఒక షార్ట్ బిల్డప్ అనేది కనిపించింది. వెరాస్ బజాజ్ ఆటో, జుబ్లెంట్ ఫుడ్ వర్క్స్ అండ్ టీవీఎస్ మోటార్స్లో లాంగ్ బిల్డప్ అనేది చూసాము. సో ఇక ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసే ముందు కూడా ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో కనుక చూస్తే ఒక హయ్యర్ సైడ్లో క్లోజింగ్ అనేది చూసాము. ఎస్ఎన్పీ అండ్ డోజోన్స్ నియర్లీ 1% వరకు అప్సైడ్లో క్లోజ్ అయ్యాయి. ఏషియన్ క్యూస్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి హయ్యర్ సైడ్ ఓపెనింగ్ తర్వాత. జిఫ్ నిఫ్టీ హయ్యర్లో ట్రేడ్ అవుతోంది, ప్రజెంట్ అరౌండ్ ఒక 30-31 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మన మార్కెట్స్ పాజిటివ్ ఓపెనింగ్కి ఎక్కువగా ఇండికేట్ చేస్తోంది జిఫ్ నిఫ్టీ కూడా. సో వీ హ్యావ్ టు సీ మార్కెట్స్ ఓపెనింగ్ ఏ విధంగా ఉండొచ్చు, ఆ తర్వాత డే అంతా కూడా ఎలా ట్రేడ్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు జూమ్ ద్వారా కుటుంబరావు గారు, రాజేంద్ర గారు అండ్ క్రాంతి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్. మార్నింగ్ కుటుంబరావు గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కొంత వీక్ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. నిఫ్టీ చార్ట్స్లో కూడా వీక్ ప్యాటర్న్ని ఫామ్ చేసినట్టు కనిపిస్తోంది. ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారండి? మార్కెట్స్ క్లియర్గా వీక్గా ఉంటాయని నిన్న కూడా చెప్పడం జరిగిందండి. ఎందుకంటే 22,050 కింద ట్రేడ్ అవుతున్న సేపు ఒకసారి 21,800 టెస్ట్ చేయొచ్చు, దాని కింద క్లోజ్ అయితే కనుక 21,200 వరకు పడే ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు టెక్నికల్స్ మార్కెట్ బిహేవ్ చేసిందని అనుకోవచ్చు. ఆన్ లోవర్ సైడ్ 21,800 దగ్గర రఫ్లీ సపోర్ట్ తీసుకుంది. అయితే వేరియస్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఒక్క ప్రీ ఎలక్షన్ ఈ కన్సాలిటేషన్ అనే కాకుండా అనమాట మార్కెట్ యాస్ ఆఫ్ నో ల్యాక్ ఆఫ్ మేజర్ క్యూస్. ఒక్క చిన్నది ఏదన్నా నిఫ్టీని కానీ ఇటు ఇండెక్స్ని మూవ్ చేసే న్యూస్ వచ్చిందంటే అదొక్కటి ఇమీడియట్ గా మేజర్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. నిన్న టీసీఎస్ అనమాట, ఏదైతే కనుక టాటా సన్స్ వాళ్ళ స్టేక్ సేల్ ఏదైతే పెట్టారో దాంతో ఒక్కరోజే టీసీఎస్ 4% పైన పట్టడం నిఫ్టీలో వన్ ఆఫ్ ది మేజర్ వెయిటేజ్ ఉండటంతో ఎట్లా నిఫ్టీ కరెక్ట్ అయింది అనేది కూడా మనం చూసాం నిన్న. అయితే అలాంగ్ విత్ దట్ ఏదైతే నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కంటిన్యూస్ వీక్నెస్ ఉందో అది కూడా కంటిన్యూ అవుతానే ఉంది. నిన్న కూడా 1.2% పైన బోత్ నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా పట్టడం చూసాం. అలాంగ్ విత్ దట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అవనాయండి, ఇటు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కానీ
ఫార్మా కానీ నిఫ్టీ మీడియా కానీ ఆ ఇండిసెస్ లన్నీ కూడా సెక్టర్ స్పెసిఫిక్ ఇండిసెస్ లన్నీ కూడా దాదాపు 2% పై చిలుకు కరెక్ట్ అవటం కూడా చూసాం. వీటిలో పెద్ద సర్ప్రైజ్ లేదు అని అనుకుంటున్నాను, ఎందుకంటే నిన్న మార్నింగ్ బిఫోర్ మార్కెట్ మనకి జపాన్ లో అనమాట, అక్కడ సెంట్రల్ బ్యాంక్ అనమాట ఆఫ్టర్ నియర్లీ 17 ఇయర్స్ వడ్డీ రేట్లు పెంచడం చూసాం. అంటే నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి పాజిటివ్ ఇంట్రెస్ట్ రేట్ కి వచ్చింది. 0 to 0.1% అయినా కూడా ఇంతకాలం 17 సంవత్సరాల పైగా నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ ఉండి మార్జినల్లీ ఇప్పుడు 0 పైన ఉన్నా కూడా అనమాట, అక్కడ ఏ విధంగా కంట్రోల్ చేయడానికి ఇన్ఫ్లేషన్ కానీ అక్కడ కన్జ్యూమర్ ప్రైసెస్ బాగా పెరిగినాయి కాబట్టి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఎట్లా కంట్రోల్ చేద్దామని చూస్తాము, ఆలోచిస్తాం మనం చూసాం. సిమిలర్లీ మన దగ్గర నిన్న స్టేట్ ఆఫ్ ది ఎకానమీ రిపోర్ట్ వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫ్లేషన్ ఇంకా హై అని చెప్పేసి అనే చెప్పడం జరిగింది. ఆ రిస్క్ ని ఎట్లా తగ్గించాలా అనేది దానిపైనే మా ఫోకస్ అంతా కూడా ఉందని చెప్పేసి అని చెప్పడం చూసాం. అయితే కొన్ని మ్యాక్రో పాజిటివ్ న్యూస్ కూడా నిన్న ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనమాట నియర్లీ 20% పెరిగింది, దాదాపు ఇప్పుడు 18.9 లక్షలకు అనమాట టిల్ మార్చ్ 17 వరకే వచ్చింది అని చెప్పేసి అని చెప్పారు. అండ్ రెండో పక్కన ఇటు సిగ్నిఫికెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేంజెస్ కూడా ఉన్నాయి అని చెప్పి నేను ఆర్బీఐ రిపోర్ట్ లో చెప్పడం చూసాము. కాబట్టి మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనమాట పాజిటివ్ గా ఉన్నంత సేపు ఈ కరెక్షన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఓన్లీ అనమాట ఒక కన్సాలిడేషన్, ఎందుకంటే ప్రొలాంగ్డ్ ర్యాలీ 2 to 3 ఇయర్స్ ఏదైతే వచ్చిందో ప్రొలాంగ్డ్ ర్యాలీ పార్ట్ ఆఫ్ దట్ సైకిల్ కరెక్షన్ అని చెప్పేసి అనుకోవాలి మనం. ఇవాళ క్లియర్ గా 21,900 ఇస్ ద కీ పెయిన్ పాయింట్ అనమాట, 21,900 పైన ఈ మూవ్ అయ్యి అక్కడ నిలబడగలిగితే నిఫ్టీ వెల్ అండ్ గుడ్, బట్ అదర్వైజ్ దాని కిందే కంటిన్యూస్ గా ట్రేడ్ అవుతా ఉంటే కనుక 21,800 కూడా కట్ అయితే మేబీ ఈజీగా 21,500 ఒకసారి అటెంప్ట్ చేస్తుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఆన్ అప్ సైడ్ మాత్రం ఇప్పుడు 22,000 ఒక రెసిస్టెన్స్ అవుతుంది, 22,000 పైన అనమాట ఆటోమేటికల్లీ 22,500 నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అయితే క్లియర్లీ నిన్న డెలివరీస్ అయ్యి ఎక్కువ ఉన్నాయి అంటే కనుక బ్లాక్ డీల్ టీసీఎస్ ఏదైతే కనుక అయిందో అనమాట లార్జ్ స్టేక్ సేల్ అదే వన్ ఆఫ్ ది మేజర్ హై డెలివరీ పాయింట్ అని చెప్పేసి అని అనుకోవాలి. అదర్ దాన్ దట్ కోరమండల్ హిందుస్థాన్ లివర్ సన్ ఫార్మాలో కూడా డెలివరీ బయింగ్ అయ్యింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ నిన్న బజాజ్ గ్రూప్ లో కనిపించింది సర్ప్రైజింగ్లీ, దాదాపు మోస్ట్ ఆఫ్ ది బజాజ్ స్టాక్స్ అనమాట ఫ్రంట్ లైన్ లో ఉన్నాయన్నీ కూడా పెరగటం చూసాం. బజాజ్ ఆటో కానీ ఫైనాన్స్ కానీ ఫిన్సర్వ్ కానీ వీక్ డే నాడు కాస్త రెసిలియన్స్ చూపించడం కొద్దిగా సర్ప్రైజింగ్ అని చెప్పేసి అనుకోవాలి. కొత్తగా షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే ఇండస్ టవర్, గుజరాత్ గ్యాస్, ఒరాకిల్ ఫైనాన్స్, ఈవెన్ లారస్ లో ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట మళ్ళా షార్ట్స్ బిల్డప్ అయినాయి, అది అబ్జర్వ్ చేయాలి. అయితే క్లియర్లీ పుట్ కాల్ రేషియో మాత్రం 0.7 దగ్గర ఉంది, అంటే మోర్ నెంబర్ ఆఫ్ కాల్స్ కొంటున్నారు కాబట్టి మేబీ ఒక రికవరీ వస్తుందా. నిన్న ఒక లో టెస్ట్ చేసింది కాబట్టి ఈ నెక్స్ట్ 2 సెషన్స్ లో ఇవాళ కానీ రేపు కానీ ఒక రికవరీ ఉందా అనేది కూడా కాస్త ఇండికేషన్ కనిపిస్తుంది, అది అబ్జర్వ్ చేయాలి. ఎఫ్ఐఎస్ అదర్ దాన్ టీసీఎస్ ని పక్కన పెట్టేస్తే కనుక దాదాపు 1,400 crores అనమాట ఎఫ్ఐఎస్ కొన్నారు, అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దాదాపు 7,500 కోట్లు కొనటం చూసాం. అండ్ ఎఫ్ అండ్ ఓ బ్యాన్ లిస్ట్ లో మాత్రం కంటిన్యూస్ గా ఇంకా 12 స్టాక్లు బ్యాన్ లిస్ట్ లో కంటిన్యూ అవుతున్నాయి. ఒక్క 3 స్టాక్స్ నిన్న బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చినా మళ్ళా తిరిగి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నా, అది ఏబిఎఫ్ఆర్ఎల్, మన్నాపురము, నాల్కో అండ్ టాటా కెమికల్స్ కూడా అనమాట. ఓవరాల్ గా మార్కెట్ లో మాత్రం ఇప్పుడు ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు అనమాట ఇదే కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అనమాట మేబీ 4th quarter ఎక్స్పెక్టేషన్స్, Q4 రిజల్ట్స్ అనమాట ఫుల్ ఇయర్ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనే దానిపైన ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఇండివిజువల్ స్టాక్స్ మూవ్మెంట్ ఉంటాయి, అది అబ్జర్వ్ చేయాలన్నమాట. అండ్ ఇటు క్యాష్ గ్రూప్ లో అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా మనం చూసినాం కొత్త కొత్త స్టాక్స్ అనమాట తెర మీదకి వస్తున్నాయి. కోయినూర్ ఫుడ్స్ మొన్న 20% మూవ్ అయింది, నిన్న కూడా దాదాపు 4% మూవ్ అవటం చూసాం. అదే విధంగా అనమాట సోమాని సెరమిక్స్ అనమాట నిన్న 5% పైన జంప్ అవటం చూసాం. కొన్ని యూనిఫాస్ ఎంటర్ప్రైజెస్ అవునాయండి, పాలిప్లెక్స్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం వీక్ గా ఉన్న ప్యాకేజింగ్ కౌంటర్ అనమాట నిన్న 3.5-4% కూడా పెరగటం చూసాం. రాడికో కైతాన్ కూడా దాదాపు లిక్కర్ కంపెనీస్ లో తిరిగి బయింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తా దాదాపు 2.5% పెరగటం కూడా చూసాం. బట్ ఏదైనా సరే విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ ఉన్న గుడ్ స్టాక్స్ ఈ కరెక్షన్ లో మంచి వాల్యుయేషన్స్ ఉంటేనే బై చేయాలి, కానీ చేసి చేసి తొందరపడి కొనాల్సిన అవసరం అయితే లేదు. ఎస్, ఇక మార్కెట్స్ ట్రెండ్ పై రాజేంద్ర గారు అండ్ క్రాంతి గారి వ్యూ తెలుసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు దిల్ టీఎంటీ ప్రజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. రాజేంద్ర గారు, ఓవరాల్ గా నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 13th తర్వాత లోయెస్ట్ క్లోజింగ్ లెవెల్ ని నిన్న మళ్ళీ టెస్ట్ చేయడం మనం చూసాము. చార్ట్ ప్యాటర్న్ కూడా ఓవరాల్ గా నిఫ్టీది కనుక చూస్తే ఇంకా వీక్ గానే ఉంది. సో టెక్నికలీ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ట్రెండ్ పైన మీ వ్యూ ఏంటంటారు? గుడ్ మార్నింగ్ అండి. నిన్న యాక్చువల్లీ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండింది, సో దాంతో ఐ థింక్ బజాజ్ ఫిన్ ఆర్ బజాజ్ ట్విన్స్ రెండు కూడా బెటర్ గా పర్ఫామ్ చేశాయి. ఎందుకంటే మనకి పిఎఫ్సి, ఆర్ఈసి అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ లాంటి స్టాక్స్ ఎప్పుడైతే బ్యాక్ సెట్ తీసుకున్నాయో ఈ కొద్దిగా పర్ఫామ్ చేయడం చూసాం. ఇక నిన్న క్లోజింగ్ మనకి చూస్తే కనుక 29th ఫిబ్రవరి ఏదైతే లో ఉందో 21,860 ప్రాబ్లీ దాని కింద ఆల్రెడీ క్లోజ్ అవటం చూసాం. గత రెండు కొన్ని రోజులుగా మనం చెప్తున్నాం నెగిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి నిఫ్టీలో, అండ్ ఎప్పుడైతే 22,118 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ తో దాని కింద క్లోజ్ అయింది కాబట్టి సెల్ ర్యాలీస్ అని. సో నిన్న ర్యాలీలో ఎవరైనా అమ్ముంటే కనుక దే మైట్ మేక్ సమ్ గుడ్ మనీ. ఒకవేళ అమ్మలేదు అన్నా కూడా ఒకవేళ ర్యాలీ వస్తే కనుక డెఫినెట్లీ పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేవి ఉంటాయి. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కాబట్టి పుల్ బ్యాక్స్ ఉన్నప్పుడు షార్ట్ చేయటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇన్ కేస్ ఎవరైనా షార్ట్ సెల్లింగ్ రాదు అనుకుంటే కనుక పుట్ ఆప్షన్స్ కొనటం కూడా ఇంకొక పాయింట్. సో ఇప్పుడు 21,860 కింద క్లోజ్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ లెవెల్ ఏదైతే 13th ఫిబ్రవరి రోజు లో ఏదైతే ఉందో 21,530 లెవెల్ అనేది ఓపెన్ అయింది ఇప్పుడు. సో ఆల్ దీస్ డేస్ మనం 21,800 నుంచి 22,600 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు 21,500 నుంచి 22,200 దాకా షిఫ్ట్ అవటం చూసాం. అంటే అప్ సైడ్ ఇక్కడ నుంచి 400 పాయింట్స్ అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ డౌన్ సైడ్ కూడా ఉంది 300 పాయింట్స్ దాకా. సో అది మనం వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయో ఎస్పెషల్లీ నిఫ్టీలోనే దే షుడ్ బి సోల్డ్ ఇన్ అని చెప్తాను ఒకవేళ ర్యాలీస్ వస్తే కనుక. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 45,661 ఏదైతే ఉందో 29th ఫిబ్రవరి అది ఇంకా పియర్స్ అవ్వలేదు. వేరే నిఫ్టీ మనం చూస్తే కనుక పియర్స్ అయింది ఆ లెవెల్, బట్ బ్యాంక్ నిఫ్టీ 45,661 అది బ్రేక్ అవుతేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్ట్రేట్ అవే 45,160 ఏదైతే 20-డే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అదర్వైజ్ 45,600 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. అదేవిధంగా 46,800 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ రెసిస్టెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక నిన్న స్టాక్స్ లో ఏవైతే ఎఫ్ఎండో స్పేస్ లో మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అండ్ స్టాక్స్ సెల్లింగ్ కి గురవటం చూసాం. రైట్ ఫ్రమ్ క్యాపిటల్ గుడ్స్ నుంచి ఏబీబీ కానీ కమిన్స్ కానీ లేదంటే ఐటీ మిడ్ క్యాప్స్ లో సెకండ్ డే ఆఫ్ సెల్ ఆఫ్ చూసాం మనం. స్టాక్స్ లైక్ కోఫోర్జ్, ఎంఫోసిస్, పిఎఫ్ఎల్, ఎల్ఎన్టీ మైంట్రీ ఇవన్నీ కూడా ఒక మంచి సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో సపోర్ట్ ఎక్కడ వచ్చింది అంటే కనుక లెస్ నోన్ స్టాక్స్ అంటే ఎక్కడైతే ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఎక్కువ యాక్టివ్ లేరో ప్రాబ్లీ వాటిల్లో వచ్చాయని చెప్పొచ్చు. టు నేమ్ ఫ్యూ, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జూబ్లియంట్ ఫుడ్, మేబీ కొంచెం రియాలిటీ స్పేస్ లో ఆఫ్టర్ 3-4 డేస్ సెల్ ఆఫ్ ఓబ్రే రియాలిటీ దాంట్లో కొద్దిగా పాజిటివ్ గా రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా స్టాక్స్ ఏవైతే రిట్రేస్మెంట్ వచ్చి లాస్ట్ ఫ్రైడే ఒక అగ్రెసివ్ అప్ మూవ్ వచ్చిందో ఆ స్టాక్స్ లో మళ్ళా కరెక్షన్ రావటం చూస్తున్నాం. సో స్టాక్స్ లైక్ ప్రాబ్లీ ఐబీ రియాలిటీ కానీ టీబీ రియాలిటీ కానీ ఇవన్నీ కూడా అరౌండ్ 5-10% క్రాక్ అవటం చూసాం. ఇక టీవీ 18, నెట్వర్క్ 18 ఏవైతే మీడియా స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో కూడా కొద్దిగా సెల్లింగ్ రావటం చూసాం. ఇక స్టాక్స్ ఏవైతే ప్రాబ్లీ ఇన్వెస్టర్స్ కొంత మర్చిపోయారు అని చెప్పొచ్చు, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా యాక్టివ్ లేని స్టాక్స్ మళ్ళా తెర మీదకి వచ్చాయి ఆర్ యాక్టివ్గా వచ్చాయని చెప్పుకోవచ్చు. సో జూబ్లియంట్ ఇండస్ట్రీస్ కానీ, పాలిప్లెక్స్ కానీ, అఫ్కోర్స్ పేటిఎం కొద్దిగా అప్ మూవ్ను, జస్ట్ డైల్, పీపీఎల్ ఫార్మా ఇవన్నీ కూడా మళ్ళా అప్ మూవ్ రావటం చూస్తున్నాం. సో మార్కెట్ ఇంకా కన్సల్టేషన్ లో ఉంది అండ్ దెర్ ఇస్ నో హరీ టు గెట్ ఇన్ ఎస్పెషల్లీ ట్రేడింగ్ పొజిషన్స్ కి అయితే. అండ్ ప్రాబ్లీ ఎక్కడైతే ఒక బ్రేక్ డౌన్స్ వస్తున్నాయో వాటిలో కూడా అబ్జర్వ్ చేసి స్టాప్ లాసెస్ కూడా మస్ట్ ట్రేడర్స్ కి. ఇన్ఫాక్ట్ మనకు ఒక ఈజీ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో ఎనీ స్టాక్ అంటే మన హోల్డింగ్స్ లెవెల్ నుండి దాని కింద బ్రీచ్ అవుతే కనుక ప్రాబ్లీ వీ షుడ్ ట్రై టు సెల్ ద స్టాక్ ఆర్ మేబీ స్టాప్ లాస్ పెట్టుకుని చేయొచ్చు. దిస్ ఇస్ ఫర్ ట్రేడర్స్. ఆఫ్ కోర్స్ ఇన్వెస్టర్ స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రాబ్లీ ఇన్వెస్టర్ డజంట్ మైండ్ దేర్ స్టాక్స్ గోయింగ్ 50% or 60% డౌన్ కూడా, బట్ యాజ్ ఎ ట్రేడర్ ఐ థింక్ వీ షుడెంట్ అలౌ దాట్. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో చూస్తే కనుక మల్టీ వీక్ లో బ్రేక్ డౌన్ వచ్చింది నేను 501 అనేది. సో నిన్ననే 490 దగ్గర క్లోజ్ అయినప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్ ని సెల్ ర్యాలీస్ గా మనం చెప్పుకోవచ్చు. అలా మన దగ్గర ఉన్న స్టాక్స్ ని ప్రాబ్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ఐ థింక్ ఎక్కడైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అక్కడ కూడా అట్లీస్ట్ 30-40% ప్రాఫిట్ బుకింగ్ చేయడం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. బట్ ఏదైనప్పటికీ అంత హరీగా కొనాల్సిన అవసరం అయితే ఇక్కడ కనపట్లేదు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఈ మంత్ కూడా ఎండ్ అయిపోతుంది అండ్ వాల్యూమ్స్ కూడా చాలా థిన్ గా ఉన్నాయి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా. మేబీ బికాస్ ఆఫ్ ఇయర్ ఎండ్ కమిట్మెంట్స్ ఏవైతే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఉంటుందో అదొక రీజన్ కావచ్చు.
అండ్ ఆఫ్ కోర్స్ ఈ మంత్ ఒక 5 సెషన్స్ అయిపోతే కనుక అగైన్ రిజల్ట్ సీజన్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని మా ఉద్దేశం. మార్నింగ్ క్రాంతి గారు. మార్నింగ్ అండి. ఓవరాల్ గా మార్కెట్స్ ఆ ట్రెండ్ పైన మీ విశ్లేషణ ఏంటంటారు? ఎట్ ద సేమ్ టైం గనక చూస్తే ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఎలాంటి పొజిషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు? ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి లార్జ్ క్యాప్స్ కి ఇవ్వడం బెటర్ అండి, మీడియం టు షార్ట్ టర్మ్ లో. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ లో చూసే ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా ఒక ఫాల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో వచ్చిందని ఆల్ కంప్లీట్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ని అవాయిడ్ చేస్తామంటే మళ్ళీ అది తప్పు చేసినట్లు అవుతుంది. అందువల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కొంచెం స్ట్రాంగ్ గా కంపెనీస్ ఏఏతే కంపెనీస్ ఎర్నింగ్ విజిబిలిటీ ఉంటుందో, అంతేకాకుండా స్టాక్స్ పైనుంచి పెరిగి మళ్ళీ తిరిగి బాగా కరెక్షన్ ఏదైతే స్టాక్స్ లో వస్తుందో ఆ స్టాక్స్ యొక్క ఎర్నింగ్ విజిబిలిటీ, ఫండమెంటల్స్, మేనేజ్మెంట్ క్వాలిటీ కన్నా స్ట్రాంగ్ గా ఉంటే ఆ స్టాక్స్ లో డెఫినెట్ గా ఈ టైంలో కొంచెం అంటే ఇమీడియట్ గా జంప్ చేసి కొనవలసిన అవసరం ఏం లేదు. ఒక 100 రూపీస్ ఉంటే ఈ టైంలో ఒక 10-15 రూపీస్ అంటే 10-15% ఆఫ్ క్యాపిటల్ ని స్లోగా ఇన్ఫ్యూజ్ చేయడం మంచిది. ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ కోసమే, షార్ట్ టర్మ్ కోసం అయితే డెఫినెట్ గా కాదు. షార్ట్ టర్మ్ కి అయితే ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం మార్కెట్ లో చూసిన ఒక ఈ ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుందో అది కనుక చూసినట్లయితే ఏదైతే లాస్ట్ 3-4 మంత్స్ లో స్టాక్స్ బాగా పెరిగి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ హై ప్రైసెస్ లో ఆ స్టాక్స్ లో ఉండటం జరిగింది. ఆ స్టాక్స్ ని కొంచెం ట్యాక్స్ హార్వెస్టింగ్ కోసం ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ యొక్క పోర్ట్ఫోలియోస్ గణనీయంగా ప్రాఫిట్స్ రావడం జరిగింది. సో ఆ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం ఇప్పుడు ఆ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ట్యాక్స్ హార్వెస్టింగ్ కూడా జరగడం మనం చూస్తున్నాం. అందువల్ల సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువతుంది. అంతేకాకుండా రాజేందర్ గారు చెప్పినట్టు కూడా ఇయర్ ఎండ్ కమిట్మెంట్స్ ఏదైతే అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ ఉన్నాయో వాటిని మీట్ అవ్వడానికి కూడా కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే మార్కెట్స్ ప్రస్తుతం అయితే షార్ట్ టర్మ్ లో ఒక వీక్ నోట్ లో ఉంది, బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సైడ్ వేస్ లో చాలా లిక్విడిటీ అనేది ఇండియన్ మార్కెట్ లో రావడానికి వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 24 మంత్స్ లో కనుక ఇండియన్ మార్కెట్స్ పరిశీలిస్తే కనుక ప్రతి డిప్ ఆ డిప్ లో ఒక ఫీర్ అనేది ఉంటుంది. ప్రస్తుతం కూడా ఏ రకంగా ఫీర్ ఉందో ఆ ఫీర్ అనేది ఉంది. ఆ డిప్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఇమీడియట్ గా నెక్స్ట్ 2-3 మంత్స్ లో మంచి రిటర్న్స్ రావడం జరిగింది. సో అటువంటి బ్రేవ్ అంటే ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ధైర్యం తీసుకుని ఈ మార్కెట్ లో కూడా నేను కొనగలను అనుకుంటే కనుక ఒక స్టాగర్డ్ మేనర్ లో కొంటే కనుక క్వాలిటీ స్టాక్స్ కి పెద్దపీట వేస్తూ ఆ స్టాక్స్ కొంటే కనుక మళ్ళీ మార్కెట్స్ రీబౌండ్ అయినప్పుడు ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ బాగా రివార్డ్ అవడానికి అవకాశం ఉంది. డిఫెన్స్ స్టాక్ లో కనుక మనం చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ రెసిలియన్స్ కనపడుతుంది. సో ఈ స్టాక్స్ లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ కోసం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎస్ ఇక ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు దిల్ టీఎంటీ ప్రెసెన్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. రాజేంద్ర గారితో మాట్లాడదామని. షూర్, ఏ స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నారు చెప్పండి. నేను టాటా పవర్, శ్రీరామ్ ప్రాపర్టీస్, జొమాటో అండి. ఓకే ఓకే అండి. రాజేంద్ర గారు, ఐ థింక్ టాటా పవర్ ప్రాబ్లీ కన్సల్టేషన్ లో ఉన్న టైం అండి ఇది. సో నా ఉద్దేశంలో అది డబుల్ టాప్ అయితే ఫామ్ అయింది, ఎక్స్టెండింగ్ టాప్ అంటాం మనం. సో ఇక్కడ నుంచి మేబీ ఒక కన్సల్టేషన్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో 360 అనేది ఒక డౌన్ సైడ్ కరెక్షన్ రావచ్చు. అఫ్ కోర్స్ 304 కూడా రావచ్చు ఒకసారి మార్కెట్ బిగ్ క్రాక్ అవుతాయి కనుక. బట్ ఈ మంత్ క్లోజింగ్ చూడాలండి, 433 నుంచి 380 దాకా ఆల్రెడీ కరెక్ట్ అవటం చూసాం. ఒకవేళ ఈ మంత్ బిలో 350 క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ఇంకొద్ది కన్సల్టేషన్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ మీరు కొనాలి అనుకుంటే కనుక ఎస్ఐపి చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా నెక్స్ట్ 6 మంత్స్ లో. అండ్ జొమాటో ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ బెట్ అండి. సో ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్ లోనే ఆల్మోస్ట్ 103 నుంచి 175 దాకా పెరగటం చూసాం. ఎప్పుడైతే ఇలాంటి బిగ్ మూవ్స్ వస్తాయో కన్సల్టేషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ మంత్ 175 నుంచి 144 కూడా లో రావటం చూసాం. ఒకవేళ మీరు స్టాక్ కొనాలి అనుకుంటే కనుక డిప్స్ లో అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ 136 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మస్ట్. మేబీ 195 to 200 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తుంది జొమాటో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర ఏబిఎఫ్ఆర్ఎల్ 200 షేర్స్ ఉన్నాయండి. ఓకే, అది 148 లో ఉన్నాయి, సారీ 248 లో ఉన్నాయండి. ఓకే, లాస్ లో ఉన్నాను. అట్లాగే ఎంఏ మదర్ సెన్స్ మీ వైరింగ్ 67 లో కొన్నాను, అది కూడా లాస్ లో ఉన్నానండి.
హోల్డ్ చేయాలా యావరేజ్ చేసుకోవాలని. అట్లా ఏబిఎఫ్ఆర్ఎల్ రెగ్యులర్ గా బ్యాన్ లో ఉంటుంది కదా, దాని గురించి కొద్దిగా తెలుసుకున్నాం. షూర్ అండి. కుటుంబరావు గారు, రెండు ఎస్ఆఫ్ లో హోల్డ్ అయితే చేయమంటారండి, ఎందుకంటే ఏబిఎఫ్ఆర్ఎల్ చూసిన ఒక వాల్స్ బ్రేక్అవుట్ వచ్చి దాదాపు 265 వరకు వెళ్ళారనమాట, అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి 200 దాకా కూడా రావటం చూసాం. బట్ డెఫినెట్లీ ప్రాస్పెక్ట్స్ అయితే బాగున్నాయి. Q3 బాగోపోయినా కూడా Q4 బెటర్ గా ఉంటుంది అంటున్నారు. ఎస్ఆఫ్ లో అయితే హోల్డ్ చేయమంట, ధైర్యం ఉంటే యావరేజ్ కూడా చేయమని చెప్తాను. అరౌండ్ 200 కి క్లోజర్ గా వచ్చినప్పుడల్లా పెద్ద రిస్క్ ఏమి లేదు. మదర్స్ అండ్ వైరింగ్ ప్యూర్లీ కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి, కంగారేమి లేదు. యూ షుడ్ గివ్ సమ్ టైమ్, ఎందుకంటే స్టాక్ అనమాట ఇట్స్ ఏ స్లో విన్నరే కానీ ఏదో స్పీడ్ గా పెరుగుతుంది. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ట్రాక్ చేయాల్సిన కౌంటర్ అయితే కాదు. కాలర్ ఉన్నారు, హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. మేడం, నా దగ్గర REC లిమిటెడ్ 215 లో 250 షేర్స్ ఉన్నాయి మేడం. అది ప్రైస్ తగ్గుతూ వస్తుంది, సో కెన్ ఐ ఎగ్జిట్ ఫ్రమ్ నౌ అండ్ దెన్ ఐ కెన్ బై ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్? అండ్ అనదర్ వన్ వచ్చి ఆల్కార్బో ప్రతి అవి 117 లో ఉన్నాయండి, 500 షేర్స్. సో ఇట్స్ ప్రైస్ ఇస్ గోయింగ్ డౌన్, సో వాట్ కెన్ వీ డూ నౌ ఫర్ దాట్? ఓకే అండి. క్రాంతి గారు, స్టాక్ నేమ్ నాకు పెద్ద వినపడలేదు మేడం, సారీ. REC లిమిటెడ్ అండ్ ఆల్కార్గో గతి. REC అయితే డెఫినెట్ గా హోల్డ్ చేయమని చెప్తాను. కొంచెం స్టాక్ బాగా పెరిగింది స్టాక్ మేడం, మనం చూసినట్లయితే నియర్లీ 150 నుంచి స్టాక్ వర్టికల్ గా ర్యాలీ అని. పవర్ స్టాక్స్ అని ప్రస్తుతం కరెక్ట్ ఫేజ్ లోనే, పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే పవర్ స్టాక్స్ లో ఇంకా స్ట్రీమ్ అనేది ఉంది. బహుశా ఆయన ఒక 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని 450 రేంజ్ దిగింది కాబట్టి ఈ రేంజ్ లో కొంచెం ఒక 10% ఆఫ్ ద క్యాపిటల్ లో కొంచెం కొనొచ్చు. కానీ ఏంటంటే దీని క్రూషియల్ రేంజ్ వచ్చేసేసి ఇన్ కేస్ 350 ఈ రేంజ్ కనుక డౌన్ అయితే కనుక స్టాక్ లో ఇంకా ఫర్దర్ వీక్నెస్ ఉంటుంది. కానీ ఏంటంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ, పెద్ద వరీ అవసరం ఏం లేదు. ఒక 1-2 ప్రైస్ పాయింట్స్ తీసుకుని టెక్నికల్ గా చూస్తూ ఆ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇది సందూర్ మ్యాంగనీస్ బోనస్ తర్వాత కిందికి వచ్చింది, దాన్ని ఇప్పుడు కొనుక్కోవచ్చు అనేది కుటుంబరావు గారు చెప్పాలండి. అలాగే MCL ఇండస్ట్రీస్ కూడా లాంగ్ టర్మ్ కోసం ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయనేది కుటుంబరావు గారు చెప్పాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ స్టాక్ ఏంటన్నారండి? సందూర్ మ్యాంగనీస్. ఓకే కుటుంబరావు గారు, సందూర్ మ్యాంగనీస్ లో లిక్విడిటీ కంపెనీ అండి, మనకు తెలిసిన విషయమే. ఎసెట్రిక్ కంపెనీ, అందులో డౌట్ లేదనమాట. అండ్ ప్రమోటర్స్ కూడా స్ట్రాంగ్ ప్రమోటర్స్, కానీ ఇందులో ఇన్స్టిట్యూషనల్ ప్రెసెన్స్ ఉండదు, అది కూడా కేర్ఫుల్ గా చూడాలి. ఎక్కువగా అనమాట అంతా ప్రైవేట్ ప్లేయర్సే ఉంటారు, ఎందుకంటే 75% ఈక్విటీ ప్రమోటర్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక మైనింగ్ సైకిల్ బాగుంటుందో కంపెనీ టెన్స్ టు డూ వెల్ కూడా, ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి ఆ టైం అప్పుడు అనమాట. అండ్ కాస్త పొలిటికల్ లింకేజ్ కూడా ఉన్న కంపెనీ అనమాట, లాద్ ఆఫ్ ఫ్యామిలీ, అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన కంపెనీ. బట్ వాల్యూ ఉంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. స్టాక్ స్లోగా వెల్త్ క్రియేట్ చేస్తానే ఉంటుంది, కానీ పెద్ద వెల్త్ డిస్ట్రక్షన్ అయ్యే కౌంటర్ అయితే కాదు ఇది. అదే అబ్జర్వేషన్ అనమాట. ఇఫ్ లిక్విడిటీ ఇస్ ద క్రైటీరియా, డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ద కౌంటర్ అనమాట. ఇన్సియల్ ఇండస్ట్రీస్ అయితే వీక్ గా ఉందండి, కౌంటర్ అయితే మనం చూసాం. రీసెంట్ రిజల్ట్స్ కూడా అనమాట కొంచెం బెటర్ గా వచ్చిన డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్స్, ఇమీడియట్ గా డిస్కౌంట్ అయిపోయి అనమాట స్టాక్ కరెక్ట్ మోడ్ లోకి వెళ్ళటం కూడా చూసాం. ఈ ఫాల్ లో ఎప్పుడైతే ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కరెక్ట్ అయ్యో, వన్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఈ స్టాక్ పైన కూడా అయింది. ఎందుకంటే వెరీ షార్ట్ టైం ఫ్రేమ్ లో, ఒక 2-3 వీక్స్ టైం ఫ్రేమ్ లో స్టాక్ దాదాపు 50 రూపాయలు కరెక్ట్ అవటం కూడా మనం చూసాం. ఎట్ కరెంట్ లెవెల్ మాత్రం స్లోలీ వాల్యూ ఎమర్జ్ అవుతుంది, అమ్మద్దు అని చెప్పేసి అని అంటాను. ఇన్ఫాక్ట్ ధైర్యం చేసి యావరేజ్ చేయగలనంటే కనుక యావరేజ్ కూడా చేయమని సజెస్ట్ చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. హలో, అడగండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, నమస్తే అండి. నేను ఐటీసీ ఒకటి, విప్రో ఒకటి ఫ్యూచర్ లో బై చేద్దాం అనుకుంటున్నాను అండి. రాజేంద్ర గారు చెప్తారని కాల్ చేసి. షూర్ అండి, రాజేంద్ర గారు. ఐ థింక్ డెఫినెట్లీ విప్రో ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే మనకి ఇందాకే చెప్పడం జరిగింది ఒక బ్రేక్ డౌన్ అయితే రావటం చూసాం చార్ట్స్ పరంగా. ఏదైతే ప్రీవియస్ లో ఉందో 495 అది కూడా బ్రేక్అవుట్ అవటం చూసాం. సో ఒకవేళ మీరు కొనాలి అంటే కనుక 485 స్టాప్ లాస్ ఉంటుంది, బట్ ఇట్స్ యువర్ కాల్ బికాస్ ఈ స్టేజ్ లో కొంటాం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అండ్ అప్ సైడ్ చూసినా కూడా 516-518 దాకా టార్గెట్ ఉంది. బట్ ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు టేక్ దట్ 9 రూపీస్ రిస్క్ అండ్ ప్రాబ్లీ రివార్డ్ ఈస్ అబౌట్ క్లోజ్ టు 25 రూపీస్ కాబట్టి
ట్రై చేయొచ్చు, బట్ ఐ వుడ్ నాట్ అడ్వైస్. ఐటీసీ డెఫినెట్లీ ఎస్ అనే చెప్తానండి, ఎందుకంటే ఎప్పుడైతే మనకి బ్యాడ్ స్టేక్ అమ్మినా కూడా ఐటీసీ సస్టైన్ అవ్వగలిగింది, దట్స్ గుడ్ థింగ్. అండ్ గ్యాప్ అప్ తర్వాత ఇట్స్ ఓన్లీ ఫిల్లింగ్ ద గ్యాప్ అనమాట. సో 438 దాకా హై వెళ్ళి నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 409. సో స్టాప్ లాస్ ఇస్ వెరీ నియర్, అరౌండ్ 399 దగ్గర స్టాప్ లాస్ ఉంది. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక మళ్ళీ 438 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఐటీసీ వుడ్ బి బై విత్ 399 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్. మరో కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్. మేడం. మార్నింగ్ అండి. మేడం, ఆటో సెక్టర్ లో, సిమెంట్ సెక్టర్ లో ఏ స్టాక్ బెటర్ అనేది కొంచెం చెప్పిస్తారా మీరు రెండిట్లో ఒక్కొక్కటి? షూర్ అండి. క్రాంతి గారు. ఆటో మేడం, ఆయన స్టాక్ నాకు వినపడలేదు. ఆటో స్పేస్ లో అండ్ సిమెంట్ స్పేస్ లో ఏదైనా ఒక స్టాక్స్ ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఆటో స్టాక్స్ లో గన చూస్తే ఆయన లార్జ్ క్యాప్ ఓఎంస్ లో ఉండాలంటే మహీంద్ర మహీంద్ర అండ్ టాటా మోటార్స్ లో కూడా చక్కటి కరెక్షన్ అనేది వస్తుంది. టాటా మోటార్స్ కనుక డిప్స్ లో కనుక యాడ్ చేసుకుంటే కనుక ఇది మంచి రేంజ్ కింద చూడాలి అండి. సిమెంట్ స్పేస్ లో కనుక వస్తే స్ట్రిక్ట్లీ లార్జ్ క్యాప్స్ కే స్టిక్ అయి ఉండాలి ఈ టైంలో స్మాల్ క్యాప్స్ కంటే. సో లార్జ్ క్యాప్ స్పేస్ లో కనుక మనం చూసినట్లయితే లాంగ్ టర్మ్ కి అయితే ప్యూర్ గా గ్రాసింగ్ చూడొచ్చు. రీసెంట్ గా పెయింట్స్ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అవడం జరిగింది. అంతేకాకుండా మనం ఏసీసీ అంబుజా కూడా డిప్స్ లో చూడొచ్చు. నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో. చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పిరమిడ్ ఫార్మా 156 లో కొన్నానండి, హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఎంటిఎన్ఎల్ 40 రూపీస్ లో కొన్నానండి. ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? ఎంటిఎల్. ఎంటిఎన్ఎల్ ఎంటిఎన్ఎల్ కాకుండా ఇంకో స్టాక్ ఏంటన్నారు? పిరమిడ్ ఫార్మా. ఓకే. కుటుంబరావు గారు. రెండు కూడా హో ఇది ఇది పిరమిడ్ ఫార్మా అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. రీసెంట్లీ ఒక బ్రోకరేజ్ రిపోర్ట్ కూడా రావటం చూసాం అనమాట, హైలీ పాజిటివ్ గా అనమాట. కంపెనీ కెన్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ కూడా. ఎనీ కరెక్షన్ వస్తే కూడా బయింగ్ ఆపర్చునిటీనే కానీ అమ్మాల్సిన అవసరం అయితే లేదు పిరమిడ్ ఫార్మా ఇమీడియట్లీ. ఎంటీఎన్ఎల్ స్లైట్లీ రిస్కీ బెట్ అవుతుందండి, ఇంకా టర్న్ అరౌండ్ కాలేదు కంపెనీ అనమాట. పిఎస్యు ర్యాలీలో స్టాక్ 15-16 రూపాయలు ఉన్న స్టాక్ కూడా అనమాట 50 రూపాయలకి వెళ్ళటం చూసాం. ఇప్పుడు కరెక్ట్ టైం 33 ఉంది. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ 3-4 మంత్స్ లో అయితే ఇందులో ప్రైస్ ఉండదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉంటాయి, ఏమీ డెసిషన్ కూడా తీసుకోలేదు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ పైన కానీ దేనిపైన కానీ. కాబట్టి పోస్ట్ ఎలక్షన్స్ మళ్ళీ ఏమన్నా ర్యాలీ రావాలి, అప్పటి వరకైతే కనుక ఎంటీఎన్ఎల్లో ఏమాత్రం ర్యాలీ వచ్చి బై ఛాన్స్ ఫ్లూక్ గా 40 రూపాయలకి అట్లా వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ అండి, అడగండి. నా దగ్గర జొమాటో, సోనా క్యాన్స్టర్ ఉన్నాయి మేడం. జొమాటో ఇంకా సోనా క్యాన్స్టర్. ఓకే. జొమాటో 66 దగ్గర ఉన్నాయి మేడం. ఓకే. సోనా క్యాన్స్టర్ 551 దగ్గర ఉన్నాయి మేడం. ఓకే. హోల్డ్ చేయొచ్చా? టార్గెట్ పై చెప్పాలి మేడం. కుటుంబరావు సార్. ఓకే అండి. కుటుంబరావు గారు. సోనా క్యాంప్స్టార్ అయితే రీసెంట్లీ బాగా పెర్ఫామ్ చేస్తుందండి, స్టాక్ కూడా ఈ మధ్య 700+ కూడా వెళ్ళనమాట. ఇప్పుడు కరెక్ట్ అయ్యి అరౌండ్ 640 దగ్గర ఉంది. బట్ హైపీ స్టాక్ అది గుర్తుంచుకోవాలన్నమాట, డిసెంబర్ రిజల్ట్ కాస్త ఫ్లాట్ గా ఉందని చెప్పేసి స్టాక్ అనమాట యాజ్ ఆఫ్ నౌ రేంజ్ బౌండ్ అయింది. మేబీ అరౌండ్ 600 బిలో స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను. స్టాక్ కెన్ గో బ్యాక్ టు 718+ లెవెల్స్, మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ బాగుంటాయి కనుక వితౌట్ ఎనీ డౌట్. జొమాటో అయితే కనుక ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్ అండి యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక, ఎందుకంటే చాలా షార్ప్ గా పెరిగింది రీసెంట్ టైమ్స్ లో. మనందరికీ తెలిసిందే ఇన్స్టిట్యూషన్స్ చేసింగ్ అవనియండి, కాస్త టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అవనియండి, క్యాష్ పాజిటివ్ ఉందని చెప్పేసి స్టాక్ అనమాట 175 వరకు కూడా వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి ఇప్పుడు 160 కరెక్ట్ అయింది. ఫ్రెష్ బై కాస్త సేఫ్టీ కావాలంటే క్లోజర్ టు 150 ఇస్ ద బెస్ట్ ప్రైస్ టు బై అని చెప్పేసి అన్నట్టు. మరో కాలర్ ఉన్నారు. హలో మేడం, మేము ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాం. మోహన్ రావు. మోహన్ రావు గారు చెప్పండి. రిలయన్స్ గురించి ఒకసారి చెప్పమన్నాను మా కుటుంబరావు గారిని. ఇప్పుడు ఈ రేట్లు అమ్ముకోవచ్చున ఒక 2 నెలల వరకు వెయిట్ చేయొచ్చున్నా? ఓకే అండి. కుటుంబరావు గారు. రిలయన్స్ లాంటి స్టాక్ మీరు ఏదో 1 మంత్ కి 2 మంత్స్ కి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అని చూడగలిగే స్టాక్ కానే కాదండి, ఎందుకంటే ఇట్స్ ఎ లార్జ్ క్యాప్, ప్రైవేట్ లో లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. మీరు అది మంత్లీ ఎందుకు ట్రాక్ చేస్తారు? ఓవరాల్ గా బిజినెస్ ఎన్విరాన్మెంట్ బాగుందా, మార్కెట్స్ బాగున్నాయా, అదే మోస్ట్ ఇంపార్టెంట్ అందులో. ఇప్పుడు స్టాక్ ఆల్రెడీ చూసాం,
క్లోజర్ టు 52 వీక్ హైస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. 3000 చిల్లర ఇల్ అనమాట, మార్జినల్లీ 2850 దగ్గర అక్కడ కన్సాలిడేట్ అవుతుంది స్టాక్. సమ్ ఆఫ్ ది పార్ట్స్ కూడా వాల్యూస్ ఇంకా బాగుంది. జియో డీమర్జ్ అయిన తర్వాత కూడా స్టాక్ 2850 ఉందంటే ఎంత వెల్త్ క్రియేట్ చేసిందో ఆలోచించాలి. నన్ను అడిగితే 1 మంత్ 2 మంత్ చూడొద్దు, జస్ట్ హోల్డ్ ఆన్ టు రిలయన్స్. యాజ్ ఆఫ్ నో 19 లాక్స్ ప్లస్ మార్కెట్ క్యాప్ ఉంది. దిస్ విల్ డెఫినెట్లీ టచ్ అరౌండ్ 25 లాక్ క్రోర్ మార్కెట్ క్యాప్ ఇన్ నెక్స్ట్ 1 to 1.5 ఇయర్. జస్ట్ హోల్డ్ అండి అంతే. నెక్స్ట్ కాల్ ఉన్నారు, చూసేద్దాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు కిరణ్ అండి. విఐబి ఇండస్ట్రీస్ 550 లో ఉన్నాయి మేడం. ఓకే. అలాగే ఆర్తి ఇండస్ట్రీస్ 1050 లో ఉన్నాయి మేడం. ఓకే. ఏం చేయమంటారు అండి కొద్దిగా కుటుంబం? రాజేంద్ర గారు, ఆర్తి మీరు హైయెస్ట్ పాయింట్ లో ఉన్నారండి. 1050 అంటే ప్రాబ్లీ అది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అని ఉంటారు మీరు. 2022 లో ఆ ప్రైస్ రావటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది 438 దగ్గర బాటమ్ అవుట్ అయిపోయి ఐ థింక్ ఇప్పుడు ఒక ర్యాలీస్ లో ఉంది. నా ఉద్దేశంలో 850 ఆ లెవెల్ వస్తే కనుక ఐ థింక్ షుడ్ సెల్ అండి. ఒకవేళ లాస్ ను కూడా బుక్ చేసి దేర్ ఆర్ బెటర్ స్టాక్స్. ఎందుకంటే మనకి ప్రాబ్లీ స్పెషాలిటీ కెమికల్స్ లో ఇది ఒక స్టాక్ అనుకుంటాను. సో దే ఆర్ నాట్ అట్ ఆల్ డూయింగ్ గుడ్. సో మేబీ 850 అలా వస్తే కనుక లాస్ బుక్ చేయమని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్ అండి. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. అది కుటుంబరావు గారు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇంతకుముందు సౌలాబ్ ద్వారా ఇచ్చేవారు, ఇప్పుడు ఏమైనా అలాంటివి ఇస్తున్నారా అండి? కుటుంబరావు గారు ఏమి వినపడలేదండి, ఏంటి చెప్పిందన్న? ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇంతకుముందు సౌలాబ్ ద్వారా ప్రొవైడ్ చేసేవారు, ఇప్పుడు ఏమైనా అలా ప్రొవైడ్ చేస్తున్నారా సార్? అలాగే cannot hear you properly andi. Investments ideas adugutunnarandi, recommend cheseyalu kada indak mundu, ippude emaina istara ani cheppes adugutunnaru. Ledandi, eppudukappudu workshops lo investment ideas cheppatam gaani itu show lo cheppatam gaani jarugutundi kada andi. Ee new year ki gaani atla next ugadi ki cheptamu ante gaani itla individual ga meer itla program lo just 1 minute lo 2 minutes lo adigithe cheppadaniki stock market is not like that andi, ardham chesukovali. మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో హలో, యా మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను పెట్రోనైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర 5000 షేర్స్ ఉంది, 200 లో. ఓకే. సో హోల్సేల్ నా ఎగ్జిట్ కావాలనేసి కుటుంబరావు చెప్పండి. ఓకే అండి, కుటుంబరావు గారు. లేదండి, పెట్రోనైట్ ఎల్ఎన్జీ అండి. అవును అవును సార్. పెట్రోనైట్ ఎల్ఎన్జి అయితే రీసెంట్లీ మంచి రన్అప్ వచ్చింది అండి. అప్ టు 285-295 వరకు కూడా రన్అప్ వచ్చింది. అక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 263 దగ్గర ఎలాంగ్ విత్ ఆల్ అదర్ పిఎస్యూస్ అనమాట పెరగటం కూడా చూసాం. కానీ స్టాక్ లో మేజర్ ఫాల్ అంటూ అయితే ఇక్కడి నుంచి రాదు అనుకుంటున్నాను. మేబీ అరౌండ్ 240-246 దగ్గర అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ కోస్ట్ లో కూడా ఇలా స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అనమాట పెట్రోనైట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ రీసెంట్లీ ఖతార్ ఎనర్జీ తోటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ పర్చేస్ కూడా వీళ్ళు చేసుకోవటం చూసాం. డిసెంబర్ క్వార్టర్ వాస్ ఆల్సో గుడ్ అండ్ ఓవరాల్ గా ఎల్ఎన్జీ డిమాండ్ రోబస్ట్ గానే ఉంది కాబట్టి ఇఫ్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ జస్ట్ హోల్డ్ అని చెప్పేసి అన్నట్టు. మరో కాలర్ ఉన్నారు, హలో. హలో, అడగండి అండి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు జగన్ అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. మేడం నేను ఎన్ఎఫ్ఓ ద్వారా 1 లాక్ పర్ ఇయర్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఎన్ఎఫ్ఓ మ్యూచువల్ ఫండ్ ద్వారా. సో దాంతోపాటు ఏంటంటే రీసెంట్ గా నాకు చెప్పింది ఏంటంటే దాంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్. కొంచెం క్లియర్ గా చెప్తారా? మీ వాయిస్ కొంచెం లోగా వస్తుంది. ఎన్ఎఫ్ఓ ద్వారా 1 లాక్ పర్ ఇయర్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే. సో అది గుడ్ ఐడియా అంటారా లేకపోతే డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోమంటారా? ఓకే, కుటుంబరావు గారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో మార్కెట్ లో మనకి తెలియదండి. అందుకని చెప్పేసి అనమాట అంత లార్జ్ అమౌంట్ కానీ ఏదైనా ఇనిషియల్లీ టు స్టార్ట్ విత్ ఇన్వెస్ట్ చేద్దాం అంటే కూడా గోత్రు అయిపోయి ఇది మ్యూచువల్ ఫండ్ రూట్ అని అంటాను. దేర్ ఆర్ టైమ్ టెస్టెడ్ గుడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట విచ్ ఆర్ గివింగ్ డీసెంట్ కాంపౌండెడ్ యాన్యులైజ్ రిటర్న్ మచ్ హయ్యర్ దాన్ ఇన్ఫ్లేషన్ కానీ ఇదన్నిటికంటే కూడా ఎఫ్డీ రేట్స్ కంటే కూడా బాగా డబుల్ ఫిగర్స్ లో రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. స్టిక్ టు మ్యూచువల్ ఫండ్ రూట్ అంటారు. ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే కనుక ఇలాంటి మార్కెట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుని కాస్త మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కి వెయిటేజ్ పెంచుకోవటం మళ్ళా మార్కెట్స్ పెరగటమేనమాట
లార్జ్ క్యాపిటల్ షిఫ్ట్ అవటం కానీ అట్లా చేసుకుంటూ ఉండాలి. బట్ వీ డోంట్ నో అబౌట్ దిస్ ఎక్స్పీరియన్స్, కాబట్టి డెఫినెట్లీ ఐ వుడ్ అడ్వైజ్ హిమ్ టు గో త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్ అండ్ దట్ టు ఎస్ఐపి రూట్ లో వెళ్ళమంటాను. మరో కాలర్ ఉన్నారు. హలో. హలో. యా మార్నింగ్ అండి. నమస్తే మేడం, నేను నా పేరు నాగరాజు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి నాగరాజ్ గారు. మేడం నేను బై మిస్టేక్ హెచ్పిసిఎల్ 540 1000 షేర్స్ కొన్నాను మేడం. ఓకే. ఇప్పుడు వచ్చేది మళ్ళా బీజేపీ గవర్నమెంటే కదా, మనకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో ఇది మనకు జూన్ జూలై దాకా వెయిట్ చేస్తే మనకు మళ్ళీ 540 వచ్చే అవకాశం ఉందా, లేకపోతే నేను ఇమీడియట్ గా నేను ఎగ్జిట్ అయిపోయి టాటా పవర్ తీసుకోమంటారా? ఓకే అండి, రాజేంద్ర గారు. బై మిస్టేక్ అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వర్డ్ అండి, ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఇదేంటంటే మనం కొన్నాక పడితే బై మిస్టేక్ అని అనుకుంటాం. బట్ మీ ఉద్దేశం మేబీ దానిలో ప్రాఫిట్ చేసుకుందామని కూడా ఉంటారు, బట్ ఐ థింక్ మీ లక్ బాగోలేక దట్ హెస్ కమ్ డౌన్ ఇమీడియట్లీ. సో జూలై వరకు పెరుగుతుందా అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ టాస్క్ టు ఆన్సర్, ఎందుకంటే మనకి స్టాక్ చూస్తే కనుక నవంబర్ లో 250 రూపీస్ ఉన్న స్టాక్ 600 రూపీస్ దాకా కూడా వెళ్ళడం చూసాం బై టైం ఫిబ్రవరి వచ్చేసరికి. సో డెఫినెట్లీ అలాంటప్పుడు మార్కెట్ కన్సాలిడేషన్ అండ్ కొద్దిగా లోవర్ లెవెల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ రిట్రేస్మెంట్స్ అని అంటాం. సో నా ఉద్దేశంలో 416 అనేది ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ సపోర్ట్ పాయింట్, ఒకవేళ అక్కడికి వస్తే కనుక దాని కింద ట్రేడ్ అవుతేనే వీ షుడ్ వరీ, అదర్వైజ్ నేనైతే ఉంచమని సజెస్ట్ చేస్తాను ఇక్కడ. ఎందుకంటే పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక చాలా స్విఫ్ట్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, మేబీ టిల్ 500 or 520 మేబీ మీ ప్రైస్ 544 రాకపోవచ్చు ఇమీడియట్లీ, బట్ 520 అలా వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అంటారు. సో ఇక్కడ ఈ స్టాక్ అమ్మి టాటా పవర్ కొంటాను అంటే ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ అగైన్, ఎందుకంటే టాటా పవర్ ఈజ్ నాట్ ట్రేడింగ్ చీప్, ఈవెన్ ఆ స్టాక్ కూడా నియర్ టు ద హైస్ ఉన్నాయి అండ్ మార్కెట్ పడినప్పుడు రెండు ఈక్వలీ పడతాయి, పెరిగినప్పుడు కూడా ఈక్వలీ పెరుగుతాయి. కాబట్టి స్టే విత్ హెచ్పిసిఎల్ ఫర్ సమ్ టైమ్ అండ్ 520 వస్తే అక్కడ ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. ఎస్, మార్కెట్స్ ఓపెనింగ్ మనం చూస్తున్నాము, అనుకున్నట్టుగానే పాజిటివ్ ఓపెనింగ్ అనేది మార్కెట్స్లో కనిపిస్తోంది. నిఫ్టీ 21,800 ఎబో ఓపెన్ అవ్వడం చూసాము అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 46,400 ప్లస్లో ట్రేడ్ అవుతూ వస్తోంది. ఎట్ ద టైమ్ సెన్సెక్స్ కూడా 72,000 చేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తోంది, అరౌండ్ 72,190 ఆ రేంజ్లో. కుటుంబరావు గారు, అనుకున్నట్టుగానే మార్కెట్స్ పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనం చూస్తున్నాము, ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఎట్ ది సేమ్ టైం కనుక చూస్తే లాస్ట్ కొద్ది రోజులుగా అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కరెక్షన్ అనేది బాగా కనిపిస్తోంది, ఈ కరెక్షన్ అనేది ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? 21,900 లెవెల్ పైన నిఫ్టీ నిలదొక్కుకోగలిగితేనే డెఫినెట్లీ స్పాట్ లోన్ అన్నమాట మార్కెట్ లో కొంచెం సేఫ్టీ ఉంది అని చెప్పేసి అని అంటారు. యాజ్ ఆఫ్ నౌ ఇంకా 21,900 లెవెల్ క్రాస్ అవ్వలేకపోతుంది, ఆ లెవెల్ పైన నిలబడలేకపోతుంది, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వన్స్ 21,900 పైన నిలబడితే స్పాట్ ఆటోమేటికల్లీ కాస్త నిఫ్టీ బ్యాంక్ కూడా అనమాట, ఏదైతే కొంచెం మార్నింగ్ ఇవాళ మార్జినల్లీ అప్ 85-90 పాయింట్స్ ఉందో అది కూడా 4700 లెవెల్ కానీ అటెంప్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 46,500 కూడా క్రాస్ అయ్యే సూచనలు నిఫ్టీ బ్యాంక్ కూడా కనపట్టలేదు, కాబట్టి ఇమీడియట్లీ ఐ వోంట్ సజెస్ట్ ఎనీ ఫ్రెష్ బయింగ్ కూడా. అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో మాత్రం రిలీఫ్ అప్పుడే రాదండి, ఆన్ అండ్ ఆఫ్ చిన్న చిన్నది ఇండివిజువల్ స్టాక్స్ లో కాస్త బాటమ్ అవుట్ అయ్యి అనమాట, కొంచెం అప్వర్డ్ మూవ్స్ వచ్చినా కూడా ఫిజిల్ అవుట్ అయ్యే స్పోర్ట్ కూడా ఉందన్నమాట, కాదని అనలేము. మేబీ సస్టైన్డ్ వ్యాలీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో పోస్ట్ రిజల్ట్స్ అంటే మార్చ్ ఎండింగ్ తర్వాతే మొదలవుతుంది ఏప్రిల్ 1st week నుంచి అని చెప్పేసి అనుకుంటున్నా. టుడే స్లైట్లీ మనం చూస్తే కనుక మెటల్ స్టాక్స్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇలాంటివన్నీ స్లైట్లీ బెటర్గా ఉన్నాయి, బట్ ఫుల్ డే కంటిన్యూ అవుతాయా అనేది చూడాలి. అండ్ కొంచెం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా బీపీసీఎల్ లాంటివి కూడా కాస్త పిఎస్యు స్టాక్స్ ఇంక్లూడింగ్ ఎన్టీపీసీ ఇలాంటివన్నీ కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. నిన్నటి హ్యామరింగ్ తర్వాత టీసీఎస్ కూడా మార్జినల్లీ పాజిటివ్గా ఉంది, కానీ గొప్ప మేజర్ మూవ్స్ అయితే ఏమీ కనపట్టల. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం స్టాక్స్ చూస్తే ఎక్సెప్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లిటరల్లీ అన్నీ కూడా అనమాట కాస్త మార్జినల్లీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి, ఐదర్ ఫ్లాట్ గానన్నా ఉంటాం ఆర్ ఏయూ బ్యాంక్ కానీ టీఎన్బి కానీ అలాంటివన్నీ 1% ప్లస్ మూవ్స్ చేసింది. ఫ్రెష్ బయింగ్ అంటావా, నేను అనుకుంటే మాత్రం ఏది ఈ టైం అప్పుడు అటెంప్ట్ చేయకూడదు, టిల్ సస్టైన్డ్ ర్యాలీ 22,000 పైన తిరిగి నిలదొక్కుంటేనే నిఫ్టీ కొనాలి కానీ, బట్ అదర్వైజ్ యూ షుడ్ నాట్ బై ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఎస్, మెయిల్స్ చూసేద్దాము. సుబ్రహ్మణ్యం మెయిల్ చేశారు. క్రాంతి గారు ఏజీఐ గ్రీన్ ప్యాక్ గురించి అడుగుతున్నారు, 840 తీసుకున్నారు. ఓకే, హీస్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. రాజేంద్ర గారు, ఇది ఇక్కడ ఇంకా ఏ లెవెల్లో యాడ్ చేసుకోవచ్చు అంటారు?
యాక్చువల్లీ హెచ్ఏఎఫ్ గ్రీన్ ప్యాక్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్న టైం అండి. ఇది యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ వస్తే కనుక విడ్ నాట్ సజెస్ట్ టు యావరేజ్, ఎందుకంటే ఈ స్టాక్ మనకి 1090 నుంచి కరెక్ట్ అవుతూ మల్టీ మంత్ లోస్ కి రావటం చూస్తాం. సో 727 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, దీనికి సపోర్ట్ పాయింట్ అనేది బిట్వీన్ 650 అండ్ 620 మధ్యలో. సో ఐ థింక్ అక్కడ వరకు వన్ షుడ్ వెయిట్ అనే నా సజెషన్. మేబీ 620 అలా వస్తే కనుక లాంగ్ టర్మ్ కి ఏజే గ్రీన్ ప్యాక్ యాడ్ చేస్తాం. శ్రీలత మెయిల్ చేశారు, టెక్స్టైల్ గురించి అడుగుతున్నారు కుటుంబరావు గారు, అరౌండ్ 150 షేర్స్ 148 లో ఉన్నాయి, ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా, లేదు ప్రాఫిట్ బుక్ చేయమంటారా? పార్షియల్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోవాలండి. సో ఆల్ రైల్వే స్టాక్స్ ఆర్ లుకింగ్ గుడ్ అన్నమాట, ఆర్డర్ బుక్ ఫుల్ గా ఉంది కాబట్టి. బట్ డెఫినెట్లీ నేను అనుకుంటాం ఓవర్ ప్రైస్ ఉన్నాయి కాస్త, అందుకని చెప్పేసి పార్షియల్ ప్రాఫిట్ గురించి అయితే తెలుసుకోవాలి. ప్రియాంక మెయిల్ చేశారు, బీసీజీ అండ్ జేకే టైర్స్ గురించి అడుగుతున్నారు రాజేంద్ర గారు, ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? బీసీజీ ఇస్ నాట్ ఎ స్టాక్ టు హోల్డ్ అండి, డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్, ఎందుకంటే అది ఇట్స్ ఎ పెన్నీ స్టాక్ అండ్ మనం గతంలో చాలా సార్లు చెప్పాం 120-110 నుంచి 15 దాకా వచ్చింది కాబట్టి. సో ఇక్కడ నుంచి పెరిగినా కూడా యూ షుడెంట్ రిపెట్ అండి, డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ బీసీజీ అని చెప్తా. అచ్యుత్ రామయ్య మెయిల్ చేశారు, నారాయణ హృదయాలయ గురించి అడుగుతున్నారు కుటుంబరావు గారు, ఈ లెవెల్ లో బయింగ్ కి వెళ్ళొచ్చా అండ్ లెమన్ ట్రీ 115 లో ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? రెండు కూడా బై చేయొచ్చు, యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. బట్ ఓన్లీ థింగ్ వాచ్అవుట్ ఫర్ సపోర్ట్స్ అన్నమాట. నారాయణ హృదయాలయ కూడా మనం చూసాం 1445 ఆ లెవెల్స్ దగ్గర నుంచి ఇప్పుడు 1200 దగ్గరగా వచ్చింది అన్నమాట, దాదాపు నియర్ సపోర్ట్ దగ్గర ఉంది. ఆల్ హాస్పిటల్ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్, బట్ సేమ్ హాస్పిటల్ స్పేస్ లో ఉండాలి అని అనుకుంటే కనుక ఐ వుడ్ ప్రిఫర్ రెయిన్బో మోర్ దెన్ నారాయణ హృదయాలయ అని చెప్పేసి అంట. ఫనీ మెయిల్ చేశారు, టాటా కెమికల్స్ ఆర్ క్లీన్ సైన్స్ రాజేంద్ర గారు, ఈ టూ స్టాక్స్ లో కెమికల్ స్టాక్స్ లో అరౌండ్ 2-3 ఇయర్స్ మీతో బయింగ్ కి వెళ్ళాలనుకుంటున్నారు, విచ్ ఇస్ సజెస్టబుల్ అని అడుగుతున్నారు, టాటా కెమికల్స్ ఆర్ క్లీన్ సైన్స్? ఐ థింక్ యూ షుడ్ గో విత్ టాటా కెమికల్స్ అండి, అది కూడా SIP రూట్, ఒకటేసారి డోంట్ ఇన్వెస్ట్ ద ఫండ్స్. అండ్ టాటా కెమికల్ కి బేసికల్ దాని ట్యాగ్ ఏంటంటే టాటా సన్స్ ఏదైతే ఉందో దానిలో స్టేక్ ఉంది కాబట్టి ప్రాబ్లీ అది వాల్యుయేషన్ కూడా అన్లాక్ అవుతుంది. 3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి టాటా కెమికల్ ఇస్ ఎ గుడ్ ఐడియా, బట్ ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ మీరు SIP చేయమని అట్లీస్ట్ ఫర్ 2 ఇయర్స్ అని సజెస్ట్ చేస్తాను. నిమేష్ దుగ్గిరాల మెయిల్ చేశారు, మాస్చిప్ గురించి అడుగుతున్నారు కుటుంబరావు గారు, అరౌండ్ 1000 షేర్స్ ఉన్నాయి 100 లో, ఇది కంటిన్యూ చేసుకోవచ్చా? కంటిన్యూ చేయమంటానండి, రీసెంట్లీ సీడాక్ తోటి అనమాట పర్మిషన్ వచ్చింది అని అంటున్నారు, కానీ కంపెనీ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు అనమాట. దట్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో అది క్లియర్ అయింది ఈ కంపెనీకి కూడా అని చెప్పేసాను అనమాట. కాబట్టి వన్స్ దట్ న్యూస్ కమ్స్ అవుట్ ఇట్ ఈస్ ఎ బిగ్ న్యూస్ అనమాట. స్టాక్ అయినప్పుడు న్యూ హైస్ దిశగా కూడా వెళ్ళచ్చు. సఫలం రీసెంట్లీ చూసాం స్టాక్ 97-98 దగ్గర నుంచి ఒక కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్ సివియర్ గా క్రాష్ అయినప్పుడు 83-84 వచ్చినా ఎంత షార్ప్ గా రీబౌండ్ అయ్యి మళ్ళీ 97-98 వచ్చి ఇప్పుడు 94 దగ్గర ట్రేడ్ అవుతాం. ఐ వుడ్ సజెస్ట్ బయింగ్ ఆల్సో విత్ ఏ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అరౌండ్ 82-83 దగ్గర స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని స్టాక్ బై చేయమంటాయి. మీడియం టర్మ్ ఇట్ కెన్ సర్ప్రైజ్ ఎవ్రీబడి. రాజు మెయిల్ చేశారు, రాజేంద్ర గారు ఎన్సీసీ ఆర్వీఎన్ఎల్ అండ్ ఎస్బీఐ ఇవన్నీ యావరేజ్ చేసుకోవచ్చు అంటారా, అట్ ద సేమ్ టైమ్ జొమాటో అమర్ రాజా కరెంట్ ప్రైస్ లెవెల్లో బై చేసుకోవచ్చా? ఎన్సీసీ షుడ్ స్టార్ట్ అక్యుమిలేటింగ్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక మేబీ 300 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఇన్ఫాక్ట్ ఇది ఈ వారమే లాస్ట్ వీక్ 200 లో కూడా రావటం చూసాం, కరెంట్లీ 220 ఉంది. సో 200-185 మధ్యలో గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్, ఈ షుడ్ స్టార్ట్ బయింగ్ ఎన్సీసీ. అండ్ ఆర్బీఎన్ఎల్ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి, సో ప్రీవియస్ లో కూడా కొద్దిగా బ్రీచ్ అవటం చూసాం మనం. సో నా ఉద్దేశంలో ఇప్పుడే హరి అయితే కనపట్లేదు ఆర్బీఎన్ఎల్ లో. సో ఆర్బీఎన్ఎల్ ప్రైసింగ్ ఎక్కడ ఎంటర్ అవ్వాలంటే 185-190 మధ్యలోనే ఇట్ విల్ బి ఎ గుడ్ బెట్, అదర్వైజ్ మేబీ మిస్ అయినా కూడా దెర్ ఇస్ నో హార్మ్. అండ్ జొమాటో ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ లో యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ విచ్ ఇస్ 140. సో ఐ థింక్ కరెక్షన్ కోసం వెయిట్ చేసండి, బట్ ఎన్సీసీ షుడ్ స్టార్ట్ బై. త్రినాథరావు మెయిల్ చేశారు, ఎస్డిబిఎల్ గురించి అడుగుతున్నారు కుటుంబరావు గారు, 340 లో తీసుకున్నారు, సో ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా, లేదు ఎగ్జిట్ అవ్వమంటారా? ఎస్డిబిఎల్ ఎస్డిబిఎల్ అని ఒక స్టాక్ అయితే ఉందండి, ప్రాబ్లీ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 244. ఒకవేళ అదే స్టాక్ అయితే
వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. ఈ స్టాక్ మనం చూస్తే కనుక 86 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 390 దాకా విత్ ఇన్ 8 మంత్స్ పెరగటం చూసాం, అండ్ 390 నుంచి 245 కూడా వచ్చేటం చూసాం. ఇట్స్ మోర్ ఆఫ్ ఏ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో ఈ స్టాక్ కూడా అలానే బిహేవ్ చేస్తుంది. హరిగా కొనాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి. మేబీ అరౌండ్ 210 దగ్గరే దెర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్. ఈ మంత్ లో కూడా 216, మేబీ 210 వస్తే 185 స్టాప్ లాస్ పెట్టి ఈ స్టాక్ ట్రై చేయొచ్చు ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 260. నర్మదా మెయిల్ చేశారు, పిఎఫ్సి అరౌండ్ 150 అండ్ పిసిబిఎల్ 200 లో ఉన్నాయి. రాజేంద్ర గారు ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఈ లెవెల్లో? నో, పిఎఫ్సి షుడ్ వెయిట్ అండి, ఎందుకంటే ప్రాబ్లీ కరెక్షన్ మోడ్ లో ఉంది. పిఎఫ్సి మనం గమనిస్తే కనుక 145 టు అరౌండ్ 477 విత్ ఇన్ 8 మంత్స్ పెరగటం చేసాం. సో ఇలా పెరిగినప్పుడు కూడా డెఫినెట్లీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకుంటానంటే కనుక ప్రైస్ వుడ్ బి అరౌండ్ 340 అక్కడే కొనాలి, అండ్ 315 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అండ్ లాంగ్ టర్మ్ అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ రీజనబుల్లీ గుడ్ ప్రైస్ అయితే కాదు. ఇక్కడ ప్రాబ్లీ 300 నుంచి 240 మధ్యలోనే దెర్ ఇస్ ఎంట్రీ పాయింట్. హను మెయిల్ చేశారు, కుటుంబరావు గారు కోల్టే పాటిల్ గురించి అడుగుతున్నారు. 326 లో 150 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. లక్ష్మీ కెమికల్స్ 50% లాస్ లో ఉన్నారు, ఇది కూడా హోల్డ్ ఆర్ సెల్? లక్ష్మి అయితే వీక్ గా ఉందండి, చాలా సార్లు మనం చెప్పడం కూడా జరిగింది అనమాట. ఎప్పటికప్పుడు ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాల్సిన స్టాక్ అని చెప్పేసి, కాబట్టి డెఫినెట్లీ ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాం. కోల్టే పాటిల్ రీసెంట్లీ మంచి మూవ్ వచ్చిందండి, అలాంగ్ విత్ ఆల్ రియాలిటీ స్టాక్స్ అనమాట. ఆ టైం అప్పుడు ఆయన ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సింది, అరౌండ్ 550-560 దగ్గర అక్కడ అనమాట. బుక్ చేసుకోకపోతే యాజ్ ఆఫ్ నౌ, ఈవెన్ నౌ నేను నన్ను అడిగితే మాత్రం అరౌండ్ 450 రిలీఫ్ ర్యాలీ వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ అవటం బెటర్ అని చెప్పేసి అంట. Yes, that's all for now. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. ఇక మరిన్ని మెయిల్స్తో పీవైటీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. స్టే విత్ అస్.